వల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్. దేనికోసం అని అంటే 20 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఇవాళ ఎలా ఎదిగిపోయిందో చూడండి. వీళ్ళ దగ్గర నా ఫిల్మ్ ఒకటి నెంబర్ 1 అది కూడా ఉంది. అది వల్గా ద్వారానే ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ సినిమా. సో వాచ్ ఆల్వేస్ వల్గా వీడియోస్. థ్యాంక్ యూ. ఏంటి గురు, ఏదో కొత్త ఆట కనిపెట్టినట్టున్నావు? ఆట పాతదే, కొత్తగా ఎలా ఆడాలా అని చూస్తున్నా. మన నీడే మన మృత్యువు అంటారు కదా. మామూలుగా మృత్యువు మనతో ఆడుకుంటుంది. మనమే మృత్యువుతో ఆడామనుకో ఏమవుతుంది? అంబ పలుకుతుంది, జంభాసురుడి పంబ పగులుతుంది. పగలగొడతా, మా మతం గురించి మరొక్క మాట మాట్లాడితే మీ అందరి తలకాయలు పాచిందిలే పప్పు. తరతరాల చరిత్ర ఉన్న మా పవిత్ర కులం ముందు నీ బోడి మతం ఎంతో. అసలు మీ కులానికి తాడు బంగారం ఉన్నాయట్రా? తాడు లేదనుకోకరా, జంజంతో ఉరేసి చంపుతా. ఏం కూసావురా, ఆగండి ఆగండి. ఆకండి ఆకండి, బాగా కొట్టుకు చావండి. జనాభా సమస్య తీరుతుంది, దేశం బాగుపడుతుంది. శంకర, తరాలు మారుతున్నా. ఏమిటి అంతరాలు? కులాల పేరుతో కుమ్ములాటలు, మతాల పిచ్చితో మారణ హోమాలు, అమానుషం, అనాగరికం. అయ్యో ఏమైంది? అయ్యో గుద్ది గుద్ది చెప్తేనే కాని బుద్ధి రాదంటారా గురువుగారు? ఈ కొండలు కోనలు చెట్లు పుట్టలు పశువులు పక్షులు వాగులు వంకలు నక్షత్రాలు నదీ నదాలు ఈ సృష్టి మొదలైనప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే నిర్మలంగా నిష్కల్మషంగా ఉన్నాయి. ఒక్క మనిషి మాత్రమే, ఒక్క మనిషి మాత్రమే కులాలని మతాలని వర్గాలని వర్ణాలని తన చుట్టూ సాలెగూళ్ళు అల్లుకుంటున్నాడు, స్వార్థంతో వెర్రితలలు వేస్తున్నాడు. నేను, నా పెళ్ళం, నా పిల్లలు, నా మనవలు, వాళ్ల మనవలు అని తరతరాలకి తరగని ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాడు. డబ్బు 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 కోసం ఎంత నీచమైనా ఎంత చండాలమైనా చేసేస్తున్నాడు. డబ్బు పుట్టింది, మానవత్వం చచ్చిపోయింది. ఈ పాపకూపాన్ని మార్చాలని, రాజరికాన్ని రాజ్యాన్ని రాణిని పిల్లల్ని అందరినీ వదిలేశాను. పిచ్చివాడిలా దేశమంతా తిరిగాను, మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నాను. ఈ శక్తులన్నిటితో దుర్మార్గులందరినీ హతమార్చడమో మార్చడమో అసాధ్యమని అర్థమైంది. ఆలోచించు శంకరా, ఈ ప్రపంచాన్ని మార్చాలంటే ఏం చేయాలో ఆలోచించరా? ఆలోచించు. ఇది తెలుగులో అమ్మ, హిందీలో మా, తమిళంలో అమ్మ, మలయాళంలో అమ్మ, కన్నడలో అమ్మ. ఈ అమ్మ సంస్కృతం అమ్మ. మన శంకరుడు అష్టభాషా కోవిదుడమ్మా. సద్గురు ప్రాప్తిరస్తు. ఎవరునైనా నువ్వు చిదానందరూప శివోహం శివోహం. హా, నా తపస్సు పండించడానికి వచ్చావా శంకరా? మీ శిష్యుడిని తరించడానికి వచ్చాను.
జగద్గురువుకే గురువుని నేను ధరించాను. కైలాస శిఖరానికి కాషాయం కట్టినట్టుంది నాయన. పరమహంసవని ప్రస్తుతింపబడతావులే. కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగం, శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞానయోగం, ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగం, అహింస మీద ధ్యాస కరుణయోగం, మాట మీద ధ్యాస బుద్ధియోగం, శ్వాస మీద ధ్యాస ధ్యానయోగం. ఒక్కొక్క దర్పణంలో ఒక్కొక్క నేను కనిపిస్తున్నాను. అంత మాత్రం చేత ఇన్ని నేనులు లేవు కదా. నేను ఒక్కడినే. ఇవన్నీ నా ప్రతిబింబాలు. ఆ పరమాత్మ ఒక్కడే. అఖిల చరాచర ప్రపంచం ఆ పరమాత్మని ప్రతిబింబాలు. ఇదే అద్వైత సూత్రం. కాశీలో సర్వమత సమావేశం జరగబోతోంది. అక్కడికి నువ్వు వెళ్ళాలి. నీ సమాజ సంస్కరణల జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాలి. విజయోస్తు. ఆచార్య భిక్షాందేహి. ఆజ్ఞాపించండి, ఏం కావాలి? మీ ప్రాణాలు బలిదానం కావాలి. మీకు మీరే కావాలా? వస్తు. పద్మపాత, నీ మంత్రాన్ని ఉపసంహరించు. ఆచార్య, మీరు కానివ్వండి. ఆచార్య, కాశ్మీర సర్వజ్ఞ పీఠం అధిరోహించాలన్న అత్యాశతో ఈ దురాగతానికి పాల్పడ్డాను. అందుకు అన్ని అర్హతలు ఉన్న జగదాచార్యులు మీరే. వచ్చే కార్తీక పౌర్ణమిలోగా మీరు కాశ్మీరం వెళ్ళండి. ఆ సింహాసనాన్ని మీరే అధిష్ఠించాలి. శివోహం. ప్రియ సభాసదులారా, అదే అతి పవిత్రమైన కాశ్మీర సర్వజ్ఞ శారదాపీఠం. ఇక్కడ కొలువై ఉన్న సర్వమత పండితులను తన వాదంతో ఓడించి గెలిచిన వ్యక్తి ఆ పీఠాన్ని అధిరోహించవచ్చు. ఇక మీ శాస్త్ర చర్చలను కొనసాగించండి. గౌడపాద, ఏంటి ఏంటేంటి చర్చల? ఒక్కసారి అటు చూడండి, ఎవరో తెలుసు కదా? ఆది శంకరాచార్యుడు. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు 4 సార్లు పాదయాత్ర చేసి అన్ని మతాల కులాల పెద్దల దుమ్ము దులిపి దువ్వి దున్ని చీల్చి చండాడి ఉతికి ఆరేసి అందరూ ఒక్కటేనని ధరామండలం అంతా తత్తరిల్లేలా ధర్మగర్జనలు చేసిన ఆధ్యాత్మిక ఉత్సవం అతనిది. ఆ సింహాసనం. అస్తు, ఆదిశంకరుడు అంతటివాడే అని నేను కాదు, భేదాభేదవాది అయిన భాస్కరుడన్నాడు. శివాద్వైతి అయిన నీలకంఠుడన్నాడు. కర్మబ్రహ్మానుయాయి అయిన ప్రభాకరుడన్నాడు. భట్టమత ప్రవర్తకుడైన మండలమిశ్రుడన్నాడు. శాక్తేయ మతావలంబి అయిన అభినవగుప్తుడన్నాడు. వైష్ణవులు, వైశేషికులు, చార్వాకులు, గానపత్యులు, భైరవులు, పాశుపతులు, ద్వైతులు, అఘోరులు, సౌరులు, బౌద్ధులు, జైనులు ఆ ప్రవక్త పాదాల మీద పడి శరణు శరణు అన్నారు.
ఈయన కన్నా సర్వజ్ఞుడెవరైనా ఉన్నారా ఈ సభలో? లేరు. లేరని తెలిసి లేచి నిలబడాలనుకునే వాళ్ళు పొరపాటున ఎవరైనా ఉంటే ఒక్క క్షణం ఆగి ఆలోచించమంటున్నాను. శంకరుడు పుట్టిననాటి నుండి నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే పుట్టకముందు నుండే తెలుసు. జఢ్యం మౌఢ్యుని చెత్తతో నిండిన ఈ కుసంస్కారాల కుటిల సమాజాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడం కోసం పసితనం నుండి తప్పించి తప్పించి తపస్సు చేశాడు ఈ తాత్వికుడు. అపరోక్షానుభూతి, ఆత్మబోధ, ఆనందలహరి, బ్రహ్మసూత్ర భాష్యం, పంచీకరణ ప్రక్రియ, ఉపదేశ సహస్రి, బ్రహ్మగీత మొదలైన 200కు మించిన అపూర్వ రచనలతో అనితర సాక్ష్యంగా అభూతపూర్వంగా అజ్ఞానాంధకార వంజనమైన అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపన గావించాడు ఈ తాత్వికుడు. ఇది తెలిసిన తెలిసిన వాళ్ళెవరు? శంకరుడి కన్నా తెలిసిన వాళ్ళు లేరని, తెలుసుకోగలరని నాకు తెలుసు. తెలిసింది కదా, కారణజన్ముడైన ఆదిశంకరుడే ఆ సింహాసనం అధిష్ఠించడానికి అర్హుడు. కాదు, అతి పవిత్రమైన సన్యాసాశ్రమాన్ని 2 సార్లు స్వీకరించిన ఈ శంకరుడు ఒక సామాన్య మానవుడిలా తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించడం నా కళ్ళారా చూసి, అతి పవిత్రమైన సన్యాసాశ్రమ ధర్మాన్ని నిప్పుల్లో వేసి కాల్చిన ఇతగాడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హుడు కాడు. అరే కాపాలి కూడా, కారం తిన్న కాకిలా అరవడం కాదయ్యా. సన్యసించడం అంటే కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలను వదిలిపెట్టడం, మానవత్వాన్ని కాదు. నువ్వు చూస్తుండగా శంకరుడు తన తల్లికి అంత్యక్రియలు చేశాడు, అదే కదా నీ అభియోగం? అసలు సన్యాసి అనేవాడు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తేల్చుదాం. ఒక సన్యాసి తన తండ్రికి నమస్కరించవచ్చా లేదా? కూడదు. నేను సన్యసించిన నాటి నుండి నా తండ్రే నాకు నమస్కరిస్తున్నాడు. సన్యాసి అయినవాడు తన తండ్రికే కాదు ఇతరులెవ్వరికీ నమస్కరించకూడదు. స్కాంద పురాణం, కాశీఖండం, విశ్వేశ్వర స్మృతి 11వ అధ్యాయంలో 50వ శ్లోకం, సన్యస్తాఖిల కర్మాణి ప్రసూర్వంధ్య ప్రయత్నతః, అంటే సన్యాసి విధిగా కన్న తల్లికి నమస్కారం చెయ్యాలి, అది దాని అర్థం. అర్థమైంది కదా, తల్లికి బిడ్డకు ఉన్న పేగు బంధాన్ని తెంచగలం కానీ తల్లి బిడ్డల బంధాన్ని సన్యాసం కూడా. కేవలం 32 వయస్సులో మునిపెన్నడు ఎవ్వడు కని విని ఎరుగని రీతిలో ఎన్నో ఘనకార్యాలు చేసి సాధకులకు వయస్సుతో నిమిత్తం లేదు అని యువ జగత్తుకు ఎరుగెత్తి చాటి చెప్పిన ఈ అఖిల భారత యతిధ్వజుడి సర్వజ్ఞుడు. ధనానికి ఇంధనమైన ఆ శ్రీ మహాలక్ష్మీదేవే తన అధీనంలో ఉన్నా ఒక్కనాడైనా ఒక్క చిల్లిగవ్వైనా తనకిమ్మని ఆ తల్లిని అడగని ఈ నిస్వార్థ నిరాడంబర యోగి ఒక్కడే ఆ పీఠాధిరోహణానికి అర్హుడు. తెలిసింది కదా, ఇది అందరికీ తెలియాలని. ఈ శంకరుడు సర్వజ్ఞ పీఠం అధిరోహించడం చూసి తరించాలని ఇంత నాటకమాడాను. భగవత్పాదులైన శ్రీ శంకరాచార్యులు వారిని జగద్గురువుగా ప్రకటిస్తున్నాను. అమ్మా, శారదామాత, అఖిల లోకాలకు సమస్త శాస్త్ర సంపద ప్రసాదించే నీ అభయహస్తానికి నా అభివాదాలు. శంకరా, ఈ పీఠాన్ని తాకాలంటే ఆత్మశుద్ధితో పాటు దేహశుద్ధి కూడా ఉండి తీరాలి. ఒక సన్యాసివై ఉండి పరకాయ ప్రవేశం చేసి శృంగార శాస్త్రాధ్యయనం కావించావు, దీన్ని ఎలా సమర్థించుకుంటావు? భావితరాలకు దిగ్భ్రాంతి కలిగించే ఈ సంఘటనకు నీ సమాధానం కావాలి. నీ మౌనానికి అర్థం
ఉంది తల్లి, అర్థము అంతరార్థము కూడా ఉంది. పూర్వం మత్స్యేంద్రుడనే ఒక మహాత్ముడు ఒక రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి రాజ్యాన్ని ఉద్ధరించాడు. అది తప్పు కాదని, ధర్మాన్ని పాలించాడని శాస్త్రవేత్తలందరూ సమర్థించారు. జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు 16,008 మందితో రాసక్రీడలు సాగించిన అస్కలిత బ్రహ్మచారేనని మనమందరం అంగీకరిస్తున్న సత్యం. ఆ పెద్దల బాటలో కొనసాగిన నా పరకాయ ప్రవేశం ప్రజాపాలకులు ఎలా ఉండాలో ప్రపంచానికి చాటడం కోసమే. సర్వశ్చ ప్రేయశ్చ అనే కఠోపనిషత్తు ఆధారంగా వజ్రోళియోగ ప్రక్రియతో సకల జన ప్రయోజనమాశించి నేనాడిన ఈ నాటకం వల్ల నా సన్యాస దీక్షకు భంగం కలగలేదని భావిస్తున్నాను. నా ఈ మాటలు అసత్యపూరితాలైనా, అసంబద్ధాలైనా, అనుమాత్రం దోష సమన్వితాలైనా, అమృతాన్ని ప్రసాదించే ఓంకార మంత్రం సాక్షిగా నా తల వెయ్యి ముక్కలైపోవాలని శపథం చేస్తున్నాను. నేను గొప్పవాణ్ణి, నేనే గొప్పవాణ్ణి అని అందరూ అనుకుంటారు. ఎందుకు? అది నిజం కనుక. అలా అనుకునేది ఎవరు? అంతరాత్మ. మరి అంతరాత్మ కన్నా గొప్పవాళ్ళెవరు? ఇది సత్యం, భారతీయ మహర్షులకు మాత్రమే తెలిసిన సత్యం. నా 32 ఏళ్ల అనుభవంతో నేను ఒక పరమసత్యాన్ని తెలుసుకున్నాను. అనాచారాలను, అత్యాచారాలను, అమానుషాలను అరికట్టడానికి పోరాటం చేయడమే జీవితం అంటే. పోరాడుతూ పోతే పోయేదేమీ లేదు, అజ్ఞానపు సంకెళ్ళు తప్ప. నడుం బిగిస్తే చాలదు, నరనరాలు బిగించాలి. యువతరాన్ని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు శక్తి క్షేత్రాలు, చైతన్య ప్రవాహాలు. ప్రేమించడం వాళ్లకు మాత్రమే తెలిసిన బ్రహ్మవిద్య. మొత్తం ప్రపంచానికి తెలిసిన భాష ప్రేమ ఒక్కటే. ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు అఖిల జీవరాశులను ప్రేమించండి. ఇదే హిందూ ధర్మం అంటే, ఇదే భారతీయ సనాతన సంస్కృతి అంటే, ఇదే సంప్రదాయం అంటే. ప్రేమ ఒక్కటే సకల జాతులను, సమస్త దేశాలను, అఖిల గ్రహాలను ఒక్కటి చేయగలిగే మహామంత్రం. నీ పక్కనున్న ప్రతి ఒక్కడు దేవుడే అని తెలుసుకో, అప్పుడిక ద్వేషాలుండవు, దోచుకోవడం దాచుకోవడం ఉండవు. సరిహద్దులుండవు, యుద్ధాలుండవు, మారణ హోమాలుండవు, మతాలుండవు. శాంతి, శాంతి మాత్రమే ఉంటుంది, శాంతి మాత్రమే ఉంటుంది. మనం స్థాపించిన 4 పీఠాలను మీ చేతుల్లో పెట్టి వెళుతున్నాను. జాగ్రత్తగా కాపాడండి. Subscribe to Volga Videos. Please do subscribe. Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos.